Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఈ అనాలోచిత నిర్ణయాలు సుబ్బారెడ్డి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి వీళ్ళు తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క యాజమాన్యంలో బోర్డులో తీసుకున్న ధర్మకర్తలు మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఈరోజు నిన్నటి రోజున పేపర్లో చదవడం నవి బొంబాయి అంటే బొంబాయిలో మడభూములు ఏవైతే ఉంటాయో మడభూములు అంటేనే అక్కడ కట్టడాలు రాకూడదు అనేది అటువంటి అంటే వాటర్ సిఆర్డి జోన్ అన్నమాట. అటువంటి కోస్టల్ రీఆర్గనైజేషన్ జోన్స్లో ఏమి మాత్రం కూడా నిర్మాణాలు జరగకూడదు. అటువంటి దగ్గర మరి 10 ఎకరాల జాగా ఇచ్చి బాంబే వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అక్కడ మరి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి మన యాజమాన్యం వెళ్ళి మన జూన్లో శంకుస్థాపన చేసి రావడం జరిగింది. మరి అదే మన సిఆర్డిఏలో మన రాష్ట్రంలో మన అమరావతిలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి 70 కోట్ల రూపాయలను నిధులు గుడికి కట్టడానికి ఇస్తే ఈరోజు ఆ నిధులను తగ్గించి 30 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడికక్కడికి పూర్తి చేసి ఈరోజు గుడి పూర్తి చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇవంతా ఏంటి యాజమాన్యం యొక్క పక్షపాత ధోరణి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మరి ఆక్రమిత భూములు అదేవిధంగా తిరుమల ఇంకెక్కడ ఇంకా ఎన్నో ఆస్తులు ఉన్నాయి మన దేవదేవునికి మరి ఇంకెన్నో చోట్ల వీళ్ళు గుళ్ళు కడుతున్నారు ఇలాంటి పనులే చేస్తున్నారా అనే ఒక సందేహమో నేను రోజున ప్రజలందరికీ కూడా దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కలగడం దాన్ని మరి ఇంగ్లీష్ పేపర్లో కూడా రావడం కూడా ప్రజలంతా చూసి ఈ రోజున ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది అక్కడ ఏమైపోతా ఉంది ధర్మము అధర్మం రాజ్యమేళ్తోందా అందుకే ఇలాంటి అనాచారాలన్నీ జరుగుతున్నాయి. ఇదే కాదు ఇది మనకు కనపడినటువంటి ఒక్క విషయం 16 ఎకరాలు మరి అక్కడ క్రాఫ్టింగ్ ఇండస్ట్రీకి ఎల్ఎన్టీకి ఇస్తే దాంట్లో 10 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానము గుడి కట్టుకోవడానికి అక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజుల్లో థాక్రే చీఫ్ మినిస్టర్గా మన అనిల్ కుమార్ సింఘాల్ గారు ఈవోగా ఉన్నప్పుడు మరి ఇటువంటివన్నీ కూడా ఇంకెన్ని జరిగి ఉంటాయి అనేది ఈరోజు ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కాబట్టి ప్రజలు భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క ప్రాశస్త్యం తగ్గిపోవడానికి మరి అక్కడ అధర్మం రాజ్యమేలుతుంది అందుకే అపచారాలు అపశృతులు చేటు చేసుకుంటున్నాయని ఈరోజు ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మనోభావాలను దెబ్బతినకుండా ప్రజలకి భక్తులకి మనోధైర్యం కలిగించి మరి కొండ ఎక్కిపోయే మార్గాన్ని కొండ అంటే అది ఈరోజున వాళ్ళు దేవుణ్ణే రాయన్నారు కొండనే ఈరోజున చెప్పులు లేకుండా నడుస్తాం. ఎందుకు అదొక సాలిగ్రామం ఇక్కడి నుంచి పాదాల దగ్గర నుంచి తిరుమల అంతా కూడా ఒక బృహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ప్రదేశం. మరి అటువంటిది ఈ శేషాచలం అడవుల్లో వీళ్ళు చేసేటువంటి అనాగరిక మరి అపచార అధర్మ కార్యక్రమాల వల్లే ఈ రోజున ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకనైనా ఈ ఊతకర్రలు తత్కాలిక దానికి చికిత్సలు చేయకుండా పర్మనెంట్గా ఇది మరి ఈ ప్రపంచం ఉండేంతవరకు పర్మనెంట్గా ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని మేము ఈ యాజమాన్యాన్ని అదేవిధంగా అధికారులను కూడా కోరుతున్నాం. Download the app now. Thank you.